అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీహాస్ తెలంగాణ రుచులు ఇవాల్టి స్పెషల్ వీడియో ఒక టేస్టీ స్నాక్ రెసిపీ అండి అది కూడా మిగిలిన ఇడ్లీలతోటి చాలా రుచిగా ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం జనరల్గా ఇడ్లీలు వేడివేడిగా ఉన్నప్పుడే టేస్టీగా ఉంటాయండి అవి చల్లారితే రుచిగా ఉండవు అలాగే అస్సలు తినాలనిపించదు కదా సో అలా మార్నింగ్ చేసిన ఇడ్లీలు మిగిలిపోయి ఉంటే ఇలా ఈవినింగ్ టైం వరకు టేస్టీ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దామండి ఇక్కడ నేను 6 ఇడ్లీలతోటి ఈ స్నాక్స్ ని ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఇలా ఇడ్లీలు తీసుకొని వాటిని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని ఇడ్లీలని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన ఉంచాలి ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇడ్లీలు ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ ఇడ్లీలు మనకి బాగా కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఎక్కువ సేపు ఫ్రై చేయన అవసరం లేదండి జస్ట్ హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఉంచి ఇలా మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా తయారయ్యే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా క్రిస్పీగా తయారయ్యాక వీటన్నింటినీ కూడా తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా మనం కట్ చేసిన ఇడ్లీ పీసెస్ అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచాలండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ని చూద్దాం స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో ఒక స్పూను జీలకర్ర అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా సన్నగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేయండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి యాడ్ చేయండి తర్వాత ఒక ఉల్లిపాయని కూడా ఇలా వెడల్పుగా కొంచెం పెద్ద సైజులో కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో 1/2 స్పూన్ దాకా పసుపుని వేసుకొని మిక్స్ చేయాలండి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి అంటే మరీ కలర్ చేంజ్ అయ్యే వరకు అవసరం లేదు జస్ట్ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ దాకా సోయా సాస్ 1 స్పూన్ చిల్లీ సాస్ అలాగే 3-4 టేబుల్ స్పూన్ల టొమాటో సాస్ని కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ సాసెస్ అన్నీ కలిసేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో 1/2 స్పూన్ దాకా ఉప్పుని వేసుకోవాలండి ఆల్రెడీ ఇడ్లీలలో సాల్ట్ ఉంటుంది అలాగే సాసెస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీ పీసెస్ని కూడా ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ సాసెస్ అన్నీ కూడా ఇడ్లీ పీసెస్కి బాగా పట్టేలాగా జస్ట్ ఒక 3-4 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఫ్రై చేసుకుంటే సరి టేస్టీ టేస్టీ చిల్లీ ఇడ్లీ రెడీ అయిపోయినట్టే అండి ఇది చాలా రుచిగా ఉంటుంది మీకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మిగిలిన ఇడ్లీలతో కాకుండా ఈ రెసిపీ చేయడం కోసమే మీరు సపరేట్గా ఇడ్లీ ప్రిపేర్ చేసి మరీ ఈ రెసిపీని తయారు చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన శ్రీహాస్ తెలంగాణ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్